నమస్తే రమ్ గారు నమస్తే చెయ్యి రమ్మగారు ఎప్పుడైనా దేవుణ్ణి చూసారా గోల్డెన్ సార్లు చూసారు అవునా రమ్ ఏ దేవుణ్ణి చూసారంటే ఏం మాట్లాడారు మీకేమైనా వరాలు ఇచ్చారా ఏ దేవుడు అంటే దేవుడికి ఒక రూపం ఉందా మీకు ఎలాంటి రూపం కనిపించింది గోల్డెన్ రూపాల్లో కనిపించాడు మనం ఈ కాలంలో ఏదైనా కథ వింటాం నారదుడు భగవంతుడు ప్రత్యక్షం అయ్యాడు నారదుడికి విష్ణుమూర్తిని చూశాడు శివుడి దగ్గరికి వెళ్ళాడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు వింటాం తర్వాత విభీషణుడు రాముడిని చూశాడు రాక్షసుడు అయినప్పటికీ హిరణ్య కసుపుడు దేవుణ్ణి చూడడం కోసం చాలా ప్రయత్నించి ఓ స్తంభాన్ని పగలగొట్టి ఒక ఒక స్వరూపాన్ని చూశాడు ఆయనకి ఎలాంటి దాని చేతిలో మరణం ఉంటుందో అలాంటి చేతుల్ని ఆయనే సృష్టించుకున్నాడు హిరణ్య బలి దానవుడు ఒక దా చిన్న బ్రాహ్మణ బాలకుడికి దానం చేశాడు దానం చేసి దానం అబ్బాయి పిల్లవాడు పుచ్చుకున్నాక వాడు భగవంతుడని తెలుసుకున్నాడు కదా కాలాలు మారుతూ ఉంటే భగవంతుడు స్వయంగా ప్రత్యక్షం కావటము అలాంటివి జరగవు కానీ భగవత్ సాన్నిధ్యాన్ని మనం అనుభవిస్తాం ఇప్పుడు నేను దేవుని చూశాను అనగానే ఆ ఫీల్ తెలుస్తుందరమ్మగారు తెలుస్తుంది చెప్తాగా దేవుణ్ణి చూశాను అనగానే పిచ్చివాడలాగా అనిపిస్తారు వీడు పిచ్చివాడు అనుకుంటాం మనం ఇప్పుడు అవునా కాదా దేవుని చూడటం అంటే మనం ఒక రూపాన్ని ఏర్పరచుకున్నాం మనకి శంఖ చక్రాలు పట్టుకుని కటి వరద హస్తాలతో లేదా వరద అభయ హస్తాలతోటి సమున్నతాకారుడైన మహానుభావుడు ఒక ఆయన దివ్యశక్తితో దగ దగాయమానమైన ఆభరణాలతోటి ఉన్న భగవంతుడు ఒకడు మనకి తెలుసు అలా ఉండొచ్చు ఒకచోట నిరాకార పరంజ్యోతిలాగా ఒట్టిగా లింగరూపితో ఉండేవాడు ఆయన అలా ఉంటాడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని కథలు కదలు కథలు కథలుగా వింటాం భస్మం పూసుకుంటాడు అదేదో చర్మం కట్టుకుంటాడు అలాంటి ఒకటిని ఊహిస్తేనే ఒక రకంగా జలదినింపు వస్తుంది నుంచి మనకి ఈయన సమున్నతాకారుడే తెల్లటివాడు ఒంటి మీద కేవలం ఒకే ఒక అస్త్రం వస్త్రము అది కూడా పులితోలు మాత్రమే ఉన్న పురుషాకారం ఎలా ఉంటుంది విచిత్రమైందా మెళ్ళో ఒక పైది మీద జటాజూటం ఇదంతా కలిపితే ఇంత వైరుధ్యమైన ఒక స్వరూపం నిజంగా ఆ రూపం మన కంటి ముందుకు వస్తే మనం చూడగలం అసలు వస్తుందా ఏమో వచ్చిందేమో ఎవరెవరికో మనకైతే రాలేదు రాదు అమ్మవారి కథలు వింటాం ఓ చోట వీణవాయించుకుని తెల్లచీర కట్టుకుని హంస మీద కూర్చుని బంగారు బొమ్మలాగా కూర్చుని ఉంటుంది ఇంకో చోట పద్మం మీద కూర్చుంటుంది ధనధాన్యాలు కురిసిపోతుంటాయి చేతుల్లోంచి ఒక రకం ఇంకొక ఆవిడ పద్దెనిమిది చేతులతోటి పద్దెనిమిది ఆయుధాలు ధరించి దూకనాని మీదకి అన్నట్టుగా పులి మీద సింహ మీద కూర్చుని ఉంటుంది ఇంకొక అమ్మ తల్లి ఇవి మనకి తెలుసు వీళ్ళల్లో ఎవరైనా నిజంగా కనపడాలి అంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఎవరికైనా అలా కనపడ్డారో ఆ పరిస్థితులు వ్యక్తులకి అంతటి తాదాత్మ్యత అంతటి భగవంతుని ప్రత్యక్షం చేసేసుకోగలిగేటంతటి ఆత్మనిర్భరత అలాంటి వధాలు వాడాలి ఆత్మనిర్భరత అనకూడదు అంత ఆత్మశక్తి అంతటి బలం అంతటి ధైర్యం అంతటి భగవంతుణ్ణి కిందకి దింపేసేయగలిగేంత లోపలి శక్తి మనుషులకు లేదు ఇప్పుడు మనం దేని మీద పెద్దగా నిలబడలేం మనకు ఆ రకమైనది లేదు లేనప్పుడు దేవుడు కనపడ్డాలు ప్రత్యక్షం అవడాలు ఎలా జరుగుతాయి మనకు కూడా ప్రత్యక్షం అవుతాడు కానీ దేవుడు భగవత్ సాక్షాత్కారం మనం ఎలాంటి స్వరూపాలతోటి మనం తెలుసుకుంటామో చూస్తూ ఉంటామో మనం విగ్రహారాధన అది చేస్తామో ఆ రూపాలలో మనకి ప్రత్యక్షం కాడు ఈ కాలంలో కానీ ఆయన యొక్క ప్రజెన్స్ని మనం ఫీల్ అయ్యేలాగా జరుగుతుంది ఓ పెద్ద యాక్సిడెంట్ అయింది చాలా పెద్దది అందులోంచి ఒక జంట మరణించారు పిల్లవాడు ఎగిరెక్కడో పడ్డాడు ఆవిడ చచ్చిపోతూ పిల్లాడు పిల్లాడు అంది ఆ సమయానికి వచ్చినటువంటి ఒక ఆటో అబ్బాయో ఒక బైక్ అబ్బాయో ఒక దారి పోయే బిచ్చగాడో పిల్లాడున్నాడని అర్థం చేసుకుని వీడు పోయారు పిల్లాడు ఎక్కడున్నాడని వెతికి ఆ చంటిబిడ్డను తెచ్చుకుని వాడికి ఏదైనా దెబ్బ తగిలిందేమో చూసి ఆ వన్ నాట్ ఫోన్ చేసి ఆ పిల్లాడిని అక్కడ అప్పచెప్పాడు భగవంతుడు దేవుడు అంతే అంతేనా ఇప్పుడు ఈ శంఖ చక్రాలు ఉన్నాయా త్రిశూల ఉందా చెప్పు అట్లా రక్షిస్తాడు అలా మనకి ప్రత్యక్షం అవుతాడు దేవుడిలో వచ్చేవరా అంటాం మనకేదో అత్యవసరమైన విషయం ఎవరో ఆ టైంకి వెళ్ళు దారే పోతూ కూడా మనకి సహాయం చేస్తారు అది దైవ సాన్నిధ్యం మనకి సహాయం చేసిన వాడిని భగవంతుడుగా ఆరాధించక్కర్లా భగవంతుని యొక్క ఆయన యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించాలి జ్ఞాపకం చేసుకోవాలి ఎవరైనా జయ మన ఇంట్లోనే లేదా ఏదో ఇబ్బంది అయింది దేవుణ్ణి నమ్మడం మానేసాం మా నాన్న పోయారంట మనం నా ఉద్యోగం పోయింది నాకు చాలా కష్టాలు ఉన్నాయి కాబట్టి దేవుణ్ణి ప్రార్థించడం మానేసాం నీ కష్టాలకి దేవుడు అసలు కారణం కాదు నువ్వే మరణానికి కూడా దేవుడు కారణం అవడు దేవుడు నీ వెనకాల ఉంటాడు నీతో ఉంటాడు నువ్వు ఉంచుకుంటే నీతోటే ఉంటాడు నువ్వు ఉంచుకోవాలి నువ్వు ఏ ఎవరికి చెప్పుకుని ఏడు చేయగలవో ఎవడు నిన్ను తిరిగి నీకు బుద్ధి లేదు నువ్వు సరిగ్గా చేయలేదు అని తిరిగి అనడో ఆయనే భగవంతుడు గుళ్ళోకి వెళ్ళి ఓ మా కష్టాలు నువ్వు వాళ్ళ వాళ్ళ అలా అందుకే నీకు ఇలాగ వచ్చిందని ఫ్రెండ్ అన్నట్టు అంటాడమ్మ దేవుడు అనడు చిద్విలాసంగా చూస్తాడు మనకేసి ఎప్పుడో ఒకప్పుడు పాపం వీడు దుఃఖిస్తున్నాడు లేని ఏదో ఒక చిన్న ముడి ఊడదీసి మనని సరిపెడతాడు అక్కడ ఏమండు మా నాన్న చనిపోయాడు మా అమ్మ చనిపోయింది నాకు దేవుడు పూజ మానేశానంటే అమ్మా నాన్నలు చనిపోకుండా ఈ లోకంలో పేటేసుకుని కూర్చుంటారా అమ్మ ఎవరు వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారా కాకపోతే ఇన్ టైం కాకుండా వాళ్ళు కొంచెం వయసు పెద్దవాళ్ళు కాకుండా ఎర్లీగా చనిపోయే బాధ్యతలు ఉన్నప్పుడు మనకి కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు మనకి ఆసరా ఉండేవాడు భగవంతుడే భగవంతుడిని నమ్మితే అమ్మా నాన్న లేకపోయినా ఇంకొక దారి మనకి చూపిస్తాడు ఆ కనపడుతున్న దారి దేవుడు చూపించిన దారిని నమ్ముతాం మనం కనీసం నీకు ఇతన్ని వదిలేసావనుకో ఈయన వదిలిపెట్టేసుకుంటే నీకు అది అవునో కాదో కూడా తెలియదు తెలీదు కరెక్ట్ భగవంతుడి మీద భరోసా ఉండాలి మనం నిత్యం చూస్తాం దేవుణ్ణి ఏదో ఒక రూపంలో అది ఆయనే అని తెలుసుకోమంతే ఆ తెలుసుకోగలిగే ప్రజ్ఞ ఉంది చూసావా అది మనకి పెట్టలేదు లేదు మనకి మనకంత ప్రగాఢమైన విశ్వాసము ఉండదు ప్రజ్ఞ ఉండదు ప్రగాఢమైన విశ్వాసం ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది భగవంతుడి పట్ల అచంచలమైన విశ్వాసం వాళ్ళు నేను చూశాను అని చెప్తారు నేను చెప్పే కదా నేను నవ్వుతాకి ఆటకాయతనంగా చెప్పల చాలాసార్లు నాకు ప్రత్యక్షమైన అనుభవం ఉంది ఇది ఏ సహాయం చేస్తారోగారి ఇది ఒక చెప్తారో ఒక సందర్భం చెప్దాం ఏ సహాయము లభించని సమయంలో ఎవ్వరూ అసలు పూర్తిగా చెడిపోవాల్సిన సమయంలో ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ టైంకి తీసుకెళ్ళిపోతారు మన మన్ని హాస్పిటలైజ్ చేయొచ్చు మనని ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్ళచ్చు మనకు కావాల్సిన సహాయాన్ని అందించవచ్చు మనం దీనికి మనం ఇవాళ చేసుకునే కర్మలే కాకుండా పురాకృతమైన కర్మలు కూడా ఉంటాయి అందుకని మన పురాకృత కర్మలు ఎలా ఉన్నా ప్రజెంట్ లైఫ్లో మనం ఏం చేయాలి ఇతరులకు సహాయం చేయాలి కొంత భగవద్ధ్యానం చేయాలి నీ ధర్మం స్వధర్మ నిధనం అది చేయాలి నీ కష్టం ఏదో ఉందో నువ్వేం చేయాలో అది కష్టమని నిష్ఠూరమని ఇబ్బంది అని ఈ ఊళ్ళు ఈ రోజుల్లో ఎవరు చేస్తారని అనుకోకూడదు మన ఇంట్లో ఏ విధానాన్ని ఆచరిస్తున్నారో ఎలాంటి పూజా విధానం ఉందో మనం ఏ కుటుంబంలో పుట్టామో వాళ్ళ యొక్క విలువల్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి మన కర్మానుభవం ఎలా ఉన్నా మనం చేస్తున్నటువంటి ఈ ధర్మం మీద నించోట ఉంది చూసావా స్వధర్మంలో నిలబడ్డం అది కొంత కాపాడుతుంది ఎప్పుడో ఒక చోట భగవత్ సాన్నిధ్యాన్ని మనకి లభింపచేస్తుంది ప్రతి వాళ్ళకి సహాయాలు అందుతూనే ఉంటాయి కదా అది భగవంతుడిచ్చిందిగా మనం భావించాం రాదండి వ్యక్తుల మీదకి వెళ్ళిపోతాం వ్యక్తి మీదకి వెళ్ళిపోతాం లేకపోతే నేను వాడికి హెల్ప్ చేశాను కాబట్టి మన గొప్పతనమే అనుకుంటా అనుకుంటాం ఒకసారి మేము ఫామ్ హౌస్కి వెళ్ళి తిరిగి వస్తున్నాం జయ చీకటి పెడుతోంది కృష్ణకాంత్ పార్క్ రోడ్లో మా వారు చాలా మంచి డ్రైవరు చాలా స్మూత్ అండ్ ఆయన బాగా కూల్గా ఉంటారు పిల్లలు మేమిద్దరం మా పిల్లలిద్దరూ కాకుండా లాబీ మా ఇంట్లో ఉండే పాప వాళ్ళిద్దరు వెనకాల ఉన్నారు నేను ఫ్రంట్ సీట్లో పిల్లాడికి లాగు కూడా లేదు చిన్న పిల్లాడు ఒక సంవత్సరం పిల్లాడేమో అంతే అయితే ఏమైంది కృష్ణకాంత్ పార్క్లో రోడ్డు డబల్ రోడ్డు కదా అవతల వైపు రోడ్డు మూసేశారు ఎందుకు ఈ నుంచే ఒక రోడ్లో నుంచే వెళ్ళాలి మేము లెఫ్ట్కే ఉన్నాం ఎవరో ఒక కుర్రాడు సడన్గా బండిసుకుని ఎలా వచ్చేసాడు అంటే ఆయన పక్క కారు ఇంకా లెఫ్ట్ లెఫ్ట్కి లెఫ్ట్కి తీసేస్తున్నారు అయినా సరే అతను కారు మీదకి వచ్చేసాడు వాంటెడ్లీ వచ్చాడు ఎందుకు వచ్చాడో తెలియదు మాకు నడుచుకుంటూ అండి బండి ఏమంటే అబ్బాయి వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు అంటున్నామన్నా ఈయన ఆయన చూసుకున్నారు కొంచెం రోడ్ ఒక రవ్వ ఖాళీగా ఉంది ఆయన లెఫ్ట్కి తీస్తున్నారు వాడు ఇటు నుంచి ఇప్పుడు ఇటు కారు వెళ్తుంది ఇటు నుంచి బండి వస్తుంది వాడు ఇలా వస్తుంటే ఈయన తీస్తున్నారు వాడు ఇలా వచ్చి ఇంకా ఇంకా ఇది వెళ్తుంది ఇది కూడా వచ్చేస్తుంది అనమాట అయితే కొట్టేసైడ్ కొట్టేయటం మాది కొత్త కారు కారు బండి అనగానే మొట్టమొదటి ఎవరి మీదకి వెళ్ళాలి కుర్రాన్ని కొట్టేశావు అని అదే అసలు ఎంతమంది చేరిపోయారు ఒక ఆయన అక్కడ కార్నర్లో సాయిబాబా కూడా ఉంది కదా సాయిబాబా గుడి దగ్గరున్న గట్టు మీద నిలబడ్డాడు ఆయన ఒక్క ఉదుట చంకలో బ్యాగ్ పెట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు ఎంత స్పీడ్గా వచ్చాడంటే ఆయన ఆ కార్ అయింది తప్పులేదు వీడే వెళ్ళి కొట్టాడు అని చెప్పారు మేము దిగి రెండు ఇంకొక నిమిషం ఉంటే అక్కడున్న వాళ్ళు మా వారిని కొట్టేసేవారు కొట్టేసేవాళ్ళు ఒకటే దెబ్బ ఒక్కసారి దెబ్బలు బయట ఎవరితోటో దెబ్బ తింటామంటే ఎంత కష్టం పైగా మందే తప్పు లేకుండా వాడు ఒక ఇరవై ఇరవై రెండేళ్ళ వాడు మా పిల్లలు చిన్నపిల్లలే మా చిన్నపిల్లలే పిల్లలు దిగొచ్చారు ఏం చేస్తామో దిగేసాము కారులో నుంచి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు అక్కడ నుంచి ఈయన డాక్టర్ కదా ప్లస్ ఫోర్ గుర్తు కనిపిస్తుంది సరే దిగి చూస్తే కుర్రాడు కొంచెం స్పృహలో లేడు బెండో పక్కకు పడిపోయింది అబ్బాయి వచ్చి పడిపోయాడు అంతే ఇంకా ఏదో విసుగులో కొట్టేశాడు కావాలనే ఇప్పుడు వాడికి కావాలనే అయితే వాడికి ప్రాణాపాయం కారు వాళ్ళ పరిస్థితి ఏంటి కారు వాళ్ళ పరిస్థితి అక్కడ నుంచి నేను ఫోన్ తీసుకుని అప్పటికి ఫోన్ రిలయన్స్ ఫోన్లు మొదలైనాయా ఇంకా లేదో మా బావగారికి ఇంటికెళ్ళే ఫోన్ చేసాం సరే ఆయన అక్కడ ఉంటే ఈయన ఏమన్నా పరిగెత్తుకొచ్చిన ఆయన మేము ఏం చేసామంటే ఆ రోజు వస్తూ అమ్మపల్లి రామాలయానికి వెళ్ళాం వెళ్ళి వస్తున్నారా అమ్ముపల్లి అమ్మపల్లి రామాలయం ఫామ్ నుంచి వచ్చేటప్పుడు అమ్మపల్లి రామాలయం ఉంది అక్కడ రామాలయంలో చూసిన ఆంజనేయ స్వామి వచ్చి ఇక్కడ నుంచున్నాడు అనిపించింది నాకు నాలుగు దెబ్బలు పడిపోయి ఉంటే మేము చేయగలిగేది పిల్లల ముందు తండ్రి దెబ్బలు తింటమంటే ఎలా ఉంటుంది తను తప్పు లేకుండా అవమానం కూడా కదా అది ఎంత అవమానమో రమగారు ముందు చెప్పలేముందు ప్లస్ దాంతోపాటు ఈ కుర్రాడికి ఏం అవల వాడికి ఏదైనా అయ్యితే మాకు దెబ్బలు కాదు మా ఇది కాదు మా అవమానం కాదు ఒక పిల్లవాడి జీవితాన్ని తీసేసిన పాపం వెంపడిపడిపోయేది కాదు కాదు వాళ్ళు లేకపోయినా వాడి ఫ్యామిలీ ఆ పిల్లాడి జీవితం అసలు నిశ్చేష్టలుగా ఆ తన ఆయన వచ్చిన ఆయన అమ్మా ఈ కారు సారు ఉంటాడు కానీ ఈ లోపల వాళ్ళు వస్తారు ట్రాఫిక్ వాళ్ళు వస్తారు మీరు ఇంటికి వెళ్ళిపోండి అన్నారు రూపాయి లేదు చేతిలో హ్యాండ్ బ్యాగ్ కూడా లేదు నేను మేము ఫామ్ వెళ్ళాం ఆయన కార్లో ఉండిపోయారు కార్తో పాటు ఉండిపోయారు నేను లావి ఇద్దరు ఆ దారిపోతున్నది అప్పుడు బాగా ఈ సెవెన్ సీటర్లు తిరిగేవి ఆ రోడ్డు మీద నుంచి వెళ్ళి వెళ్ళేవి అనమాట ఏదో సెవెన్ సీటర్ ఎక్కితే అక్కడ జరిగింది చూసి ఆవిడెవరో డబ్బులు ఇచ్చింది డబ్బులు కూడా లేవు నా దగ్గర సందు చివరి దిగి ఇంటికి నడిచే మరి ఇప్పుడు ఆటో డబ్బులు ఇచ్చిన ఆవిడెవరు మా చుట్టమా నేను ఎవరనుకోను వాళ్ళని డబ్బు లేవు దాని దగ్గర లేవు నా దగ్గర లేవు హ్యాండ్ బ్యాగే లేదు నా దగ్గర పిల్లాడికి లాగు కూడా లేదు చెప్పే కదా అలాగే ఇంకో దారి లేదు సందు చివరి దిగి మా ఇంటికి నాలుగడుగులేదు ఆ సందు చివరి దిగేస్తే నేను ఇస్తానులేను మేడం పర్వాలేదు అని చెప్పి ఎక్కువ ఇవ్వక్కర్లా పది రూపాయలైనా పది రూపాయలైనా ఇప్పటికీ నేను ఆవిడెవరో ఆవిడికి రుణపడేమన్నా ఆయన ఎవరో మహానుభావుడు ఆయనకి దానం పెట్టుకుంటున్నాడు అది గుర్తొచ్చినప్పుడల్లా అనిపిస్తుంది ఆ పిల్లాడికి ఏమీ కాలేదు వాడికి ఏమీ కాకపోవడం మా అదృష్టం అయితే ఆ టైంకి ఆయన పరిగెత్తుకొచ్చి అబ్బాయే ఎందుకో వచ్చేసాడు బండి మీద నేను చూస్తూనే ఉన్నాను ఆయన తప్పుకున్నాడు తప్పుకున్నాడు మూలకెళ్ళిపోయాం ఆ మూలకొచ్చి కొట్టేసాయి పేవ్మెంట్ దగ్గర ఉన్నాం మేము లెఫ్ట్ పేవ్మెంట్ దగ్గర అక్కడ కొచ్చి కొట్టాడు ఇప్పుడు చూడు మనం భగవంతుడిని చూసామా ఖచ్చితంగా అండి ఇలా ప్రతి వాళ్ళు చూస్తారు కదా ఏదో ఒక సందర్భంలో ఇప్పుడు నేను అప్పుడు మామూలుగానే నాకు కొంచెం సహాయం చేసే గుణం దాని మీద బాగా విశ్లేషించుకుంటే జయా అనిపించింది ఎవరికైనా అవసరంలో ఉన్నప్పుడు ఒక మాట అడిగితే ఒక మంచి మాట చెప్పగలిగి కూడా చెప్పకుండా ఉండకూడదు చేయగలిగి కూడా చేయకుండా మానేయకూడదు డబ్బులే దానం చేసే అది ఓ మాట అయినా చెప్పచ్చు కదా అవునండి చెప్పాలి చేయాలి నాకు మామూలుగానే అది ఎక్కువ దీని తర్వాత అది చాలా పెరిగింది ఆయనకి ఏం సంబంధం లేదు ఆ ఆటోలో ఆవిడికి ఏ సంబంధము లేదు వాళ్ళు ఎందుకు చేశారు అది కదా కావాలి అది చేసిన వాడికి భగవత్ సాన్నిధ్యం లభిస్తుంది భగవంతుడిని ప్రత్యక్ష సాక్షాత్కారం లభిస్తుంది ప్రత్యక్ష స్వరూపంగా లభించగలిగే అవకాశం కూడా భగవంతుడు జీవితంలో ఇస్తాడేమో ఎప్పుడైనా కానీ మనం నిత్యం చూస్తాం నువ్వు ఇచ్చి ఎంతైనా పుచ్చుకో దేవుడి దగ్గర ఆయనకి ఇవ్వక్కర్లా ఆయన ఎవరిని సృష్టించాడో ఆ సృష్టికి ఇవ్వాలి నువ్వు కరెక్ట్ మాట అండి ఇది మిగిలిన మిగిలిన ప్రపంచానికి నువ్వు ఇవ్వగలిగినంత ఇవ్వు నీకు కావలసింది ఖచ్చితంగా ఇస్తాడు అప్పుడు నువ్వు దేవుణ్ణి చూస్తావు గోల్డెన్ వర్డ్స్ అంతేనండి పెట్టుకోవటమే రాసి పెట్టుకోవటం చేసి తీరాలి ఇది ఈ స ఇలా గనక చేస్తే సహాయం చేసే చేతులకి ఎప్పుడు భగవంతుడి చేయూత ఉంటుంది చేయండి సాధ్యమైనంత మీరు మిమ్మల్ని భుజం మీద ఉన్నటువంటి ఒక బంగారపు చేతిని ఫీల్ అవుతారు అది ఫీలింగ్ కదా దేవుణ్ణి చూడడం అంటే ఆయన అందంగా ఉన్నాడు ఇలా ఉన్నాడు అలం ఆయన అలంకారాలను వర్ణించడం కాదు దాన్ని ఫీల్ అవ్వాలి మనం మన భుజం మీద ఉన్న బంగారపు చేతిని ఫీల్ అవ్వాలంటే నీ చేతులు ఎంత బంగారపు చేతులుగా ఉండాలి అవ్వాలి కదా అయితే ఇది మనం ఫీల్ అవ్వగలుగుతాం అలా మనం దేవుణ్ణి చూడవచ్చు నమస్తే రమ్మగారు నమస్తే చెయ్యి